స్తంభం నుంచి ఈడీ రైట్స్ కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో దీనికి కారణం ఏమై ఉండొచ్చు అనే అంశానికి సంబంధించి ఇప్పుడు తీవ్రమైన చర్చ జరుగుతోంది. అయితే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఇరకాటంలో పెట్టింది కొడుకు హర్షారెడ్డి తప్పిదమేనా? ఇప్పుడు ఈ చర్చ జోరు అందుకుంది. ఖరీదైన వాచ్లను స్మగ్లర్స్ ద్వారా తెప్పించాడు పొంగులేటి హర్షారెడ్డి. పాటెక్, ఫిలిప్, బ్రాగ్షీట్ బ్రాండ్ లాంటి కోట్ల రూపాయల విలువైన ఖరీదైన వాచెస్ విదేశాల నుంచి తీసుకొస్తూ ఫిబ్రవరి 5న చెన్నై కస్టమ్స్ అధికారులకు చిక్కాడు స్మగ్లర్ ముబీన్. కస్టమ్స్ అధికారుల విచారణలో పొంగులేటి హర్షారెడ్డి తెప్పించినట్లు అంగీకరించాడు ముబీన్. ఈ వ్యవహారంలో అలోకం నవీన్ కుమార్ అనే వ్యక్తి ద్వారా హవాలా, క్రిప్టో కరెన్సీ ద్వారా 100 కోట్ల రూపాయల విలువైన చెల్లింపులు జరిగినట్టు గుర్తించారు. పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగినట్లు అధికారులు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. 35 కోట్ల రూపాయలు విలువ చేసే 7 వాచ్లు విదేశాల నుంచి తెప్పించినట్లు సమాచారం అందింది. దీంతో ఒక్కో వాచ్ విలువ ఒక్కసారి మీరు ఊహించే ప్రయత్నం చేయండి, ఎంతై ఉండొచ్చు? 1 కోటి దాదాపుగా. ఒక్కసారి ఊహించే ప్రయత్నం చేయండి, ఒకసారి ఎక్స్పెక్ట్ చేసే ప్రయత్నం చేయండి. ఈ నేపథ్యంలోని ఇక్కడ ఒక్కొక్క వాచ్ విలువకు సంబంధించి చర్చ జరిగింది. ఒక్కో వాచ్ విలువ 5 కోట్ల రూపాయలు అంటూ కూడా తెలుస్తోంది. ఈ వాచ్లను సన్నిహితులకు సంబంధించి, వాచ్లను సన్నిహితులు మిత్రులకు ఇచ్చాడు పొంగులేటి కుమారుడు హర్షారెడ్డి అని మాట వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం చర్చ జరుగుతోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఒక్కసారి విజువల్స్ మీరు చూడొచ్చు. ఇటు ఈడీ అధికారులు, ఈడీ సోదాలు జరుగుతున్నప్పుడు ఇటు ఆ క్యాష్ని లెక్కబెట్టే యంత్రాలు, ఆ క్యాష్ని, ఆ డబ్బుని లెక్కబెట్టే యంత్రాలు దాదాపుగా 3 తీసుకెళ్లారంటే అక్కడ ఎటువంటి పరిస్థితి ఉండుంటుందో, ఏ స్థాయిలో కట్టల కట్టల డబ్బు అక్కడ ఉండుంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని విశ్వాస్ మీరు చూస్తున్నారు. అధికారులకు సంబంధించి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటి దగ్గర ప్రస్తుతం లైవ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ ఎటువంటి సినారియో ఉందనేది అధికారులు, ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటికి వెళుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. అదిగో ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది. అధికారులు ఇంకా చేరుకుంటున్నారు ఈరోజు కూడా. ఇన్ఫ్యాక్ట్ ఉదయం నుంచి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేస్తోంది. ఇన్ఫ్యాక్ట్ ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రస్తుతం ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటికి వెళ్ళింది. అక్కడ తనిఖీలు చేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. అదిగో వాచ్ శాంపుల్ వాచ్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఎంత హంగుగా, ఎంత ఆర్భాటంగా ఉన్నాయో మీరు చూడొచ్చు. ఆ ఒక్కొక్క వాచ్కి సంబంధించి కోట్లలో, 1 కాదు 2 కాదు, కోట్లలో, కొన్ని 2 కోట్లు 3 కోట్లు 5 కోట్లు కూడా ఉన్నాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యం. ఇన్ఫ్యాక్ట్ ఇదే అంశానికి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈడీ అధికారులు చేరుకున్నారు. అక్కడ సోదాలు చేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఉదయం నుంచి కూడా దర్యాప్తు కొనసాగుతోంది. ఉదయం నుంచి కూడా సోదాలు కొనసాగుతున్నాయి. అసలు అక్కడ ఉన్న డాక్యుమెంట్స్కి సంబంధించి అసలు ఏవేవి ఉన్నాయి, ఎందుకు ఆ స్థాయిలో ఉన్నాయి, దాంతోపాటు ఒక్కసారి ఆ డబ్బులు లెక్క పెట్టే మిషన్లు చూస్తే కనుక 1 కాదు 2 కాదు, దాదాపుగా 3 వెళ్ళాయి. ఈ నేపథ్యంలో అక్కడ ఏ స్థాయిలో ఉండుంటుంది, కట్టల కట్టల నోట్లు ఈడీకి అక్కడ కనిపించాయా, సోదాలు కంటిన్యూ అవుతున్నాయంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ ఏ స్థాయిలో ఉండుంటుంది అనేది అధికారులు చేరుకుంటున్న విజువల్స్. ఇది ఉదయం కౌంటింగ్ మిషన్, ఒకటో కౌంటింగ్ మిషన్ తీసుకెళ్తున్న విజువల్స్. ఆ తర్వాత రెండో కౌంటింగ్ మిషన్ తీసుకెళ్తున్న విజువల్స్. ఇక 3వది డబ్బులు లెక్కబెట్టే, సాధారణంగా మన భాషలో డబ్బులు లెక్కబెట్టే మిషన్ అంటూ ఉంటాం, కౌంటింగ్ మిషన్. 3 మిషన్లు 1 కాదు 2 కాదు. ఈ నేపథ్యంలో అక్కడ అధికారులు ఇంకా ఉన్నారు, దర్యాప్తు చేస్తున్నారు, సోదాలు జరుగుతున్నాయి. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్ సిద్ధంగా ఉన్నారు. మధు, అక్కడ సమ్ హడావిడి సిచ్యువేషన్ ఉన్నట్టుంది, ఏం జరుగుతోంది? ఎస్, అధికారులకు సంబంధించి కొద్దిసేపటి క్రితమే ఈడీ అధికారి లోపలికి వచ్చారు. ఉదయం నుంచి, దాదాపు ఉదయం 6 గంటల నుంచి ఈడీ సోదాలు నిర్వహిస్తూ ఉంది. ఇప్పటికి 14 గంటలు దాటింది. 14 గంటలు దాటిన తర్వాత కూడా ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. మనం ఇన్సైడ్ విజువల్స్ చూస్తూ ఉన్నాం. ఈడీ అధికారి పైన ఒక అధికారి వచ్చి పోలీసులకు ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు. సెంట్రల్ సంబంధించినటువంటి పోలీస్ ఫోర్స్ ఎవరైతే ఉన్నారో, సిఆర్పిఎఫ్ బలగాలకు, వారికి సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే దాదాపు 14 గంటలు దాటింది. 14.5 గంటల నుంచి కంటిన్యూగా ఈడీ
శోధాలు నిర్వహిస్తూ ఉంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూతురు నివాసంలో కూతురు అల్లుడు ఇక్కడే ఉన్నారు. వియంకుడు కూడా, ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురామారెడ్డి కూడా లోపలే ఉండిపోయారు. ఇంకా కొద్దిమంది బంధువులు లోపల ఉన్నారు. స్థానిక పోలీసులతో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇన్ని గంటల సేపు మొత్తం క్షుణ్ణంగా అన్ని డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ప్రధానంగా ఈ చిక్కంతా వచ్చింది కొడుకు హర్షారెడ్డి వల్లనే చిక్కు వచ్చింది అనేటువంటిది ప్రస్తుతం భారీగా దీనికి సంబంధించి చర్చ కొనసాగుతూ ఉంది. ఖరీదైనటువంటి వాచుల కొనుగోలు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకొని స్మగ్లింగ్ రూపంలో వాటిని ఇక్కడికి ఒక వ్యక్తి తీసుకొస్తే వారి దగ్గర నుంచి ఈ మనీ లాండరింగ్ జరిగింది కొనుగోలు వ్యవహారంలో. ఇదంతా కూడా అనేటువంటిది భావిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మొత్తం ఫిబ్రవరి 5వ తారీఖు రోజున చెన్నై కస్టమ్స్లో ఈ స్మగ్లర్ దొరికారు. స్మగ్లర్ పేరు వచ్చేసి ముబిన్, మహమ్మద్ ముబిన్ అనేటువంటి వ్యక్తి స్మగ్లింగ్ చేసినట్టుగా గుర్తించారు. తనని చెన్నై కస్టమ్స్ పోలీసులు విచారణకు తీసుకొని పూర్తిగా విచారించిన తర్వాత అన్ని విషయాలు ఒక్కొక్క విషయం బయటకు వచ్చింది. దానికి సంబంధించి తర్వాత అలోకం సంబంధించినటువంటి మరొక వ్యక్తి పొంగులేటికి సంబంధించినటువంటి అత్యంత సన్నిహితుడు, ఆయన ద్వారా ఈ వాచులు అలోకం నవీన్ కుమార్ ద్వారా డీటెయిల్స్ బయటకు వచ్చినట్టుగా చెప్తా ఉన్నారు. సో ఓవరాల్గా డీటెయిల్స్ చూస్తే మనీ లాండరింగ్ జరిగినటువంటి అధికారులు సమాచారం ఇచ్చడంతో దాని ఆధారంగానే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఖరీదైన వాచులు ఉన్నాయి, మొత్తం 100 కోట్ల చెల్లింపులు జరిగినట్టుగా దీనికి సంబంధించిన సమాచారం వస్తూ ఉంది. అయితే చెన్నైలో ఉన్నటువంటి కస్టమ్స్ అధికారులు నమోదు చేసినటువంటి కేసు ప్రస్తుతం మద్రాస్ హైకోర్టు, చెన్నై హైకోర్టు ద్వారా దీనికి సంబంధించినటువంటి దర్యాప్తు కొనసాగుతుంది. ఆ కేసులోనే ఈడీ అధికారులు పొంగులేటి నివాసాలలో కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అనేక రకాలుగా చర్చ జరుగుతున్నప్పటికీ ఖరీదైన వాచుల కొనుగోలుతో సన్నిహితులకు ఆయన స్నేహితులకు వాచెస్ గిఫ్ట్గా ఇవ్వడానికి హర్షారెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడు ఈ కొనుగోలు చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ వ్యవహారంలోనే మనీ లాండరింగ్ జరిగినట్టుగా భారీ ఎత్తున ప్రచారం కొనసాగుతూ ఉంది. ఆల్రెడీ కేసు చెన్నై సంబంధించినటువంటి హైకోర్టులో విచారణ ఎదుర్కొంటున్నారు కస్టమ్స్ అధికారులు దీంతో విషయం తీసుకోవడానికి. అక్కడ ఉన్నటువంటి అలోక్ కుమార్, అలోక్ నవీన్ కుమార్ కావచ్చు, మహమ్మద్ ముబీన్ కావచ్చు, వీళ్ళంతా కూడా అప్రూవర్గా మారినట్టుగా తెలుస్తూ ఉంది. ఇక్కడనే చైన్ లాగితే, మొత్తం తీగ లాగితే డొంక కదిలినట్టుగా హర్షారెడ్డి పేరు బయటకు వచ్చింది. మంత్రి పొంగులేటి కుమారుడి పేరు బయటకు రావడంతో ఇప్పుడు చిక్కంతా వచ్చిందని చెప్తా ఉన్నారు. ఈ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పొంగులేటి కుమారుడు చేసినటువంటి తప్పిదం వల్ల ఈరోజు మనీ లాండరింగ్తో మొత్తం పూర్తి స్థాయిలో ఈ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టుగా తెలుస్తూ ఉంది. మనం చూస్తూ ఉన్నాం దీనికి సంబంధించినటువంటి నివాసం దగ్గర. అంటే ఇప్పటికే అధికారులు వచ్చారు, దాదాపు దర్యాప్తు ముగింపు దశకు చేరుకుంది. కొద్దిసేపటి క్రితం మరికొద్ది మంది ఈడీ అధికారులు లోపలికి వెళ్ళారు, వాహనాలు సిద్ధమవుతున్నాయి, సెక్యూరిటీ అలర్ట్ అవుతా ఉన్నారు. సో కొద్దిసేపట్లోనే దర్యాప్తు ఈ రోజుకు క్లోజ్ అయ్యే అవకాశం ఉంటుంది. మళ్ళీ రేపు ఏ ప్రాంతాల్లో ఉంటుంది ఈ రోజు దర్యాప్తులో హర్షారెడ్డికి సంబంధించి ఇటు ఇన్ఫాక్ట్ అక్కడ విచారణ జరుగుతోందా లేకపోతే డీటెయిల్స్ తెప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారా? హర్షారెడ్డికి సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ అందుతున్నాయి అక్కడ? ప్రస్తుతం ఇది కూతురు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూతురు ఉంటున్నటువంటి నివాసం. గతంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఇక్కడే ఉన్నారు. ప్రస్తుతం పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూతురు, తర్వాత అల్లుడు ఇక్కడ నివాసం ఉంటున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి అయిన తర్వాత వేరే దగ్గరికి షిఫ్ట్ అయ్యారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి వేరే దగ్గర ఉంటున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడు హర్ష వేరే దగ్గర ఉంటున్నారు. సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ తెలీదు. పొంగులేటి హర్షారెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడు ఎక్కడున్నారు అనేటువంటి ఇంతవరకు డీటెయిల్స్ తెలీదు. కేవలం ఇక్కడ మాత్రం కంటిన్యూగా సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ ఖరీదైనటువంటి వాచ్ల నేపథ్యంలోనే ఆ కోణంలోనే ఈడీ యొక్క అధికారులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఈ డబ్బు ట్రాన్జాక్షన్, కోట్ల రూపాయల ట్రాన్జాక్షన్, క్రిప్టో కరెన్సీ, తర్వాత హవాలా మార్గంలో డబ్బును చెల్లింపులు జరిగాయి. సో ఆ అంశంపైన ఫోకస్ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. దాంతోపాటు ఇది మనీ లాండరింగ్ కేసుగా పోలీసులు భావిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఆ కోణంలోనే ఈడీ అధికారులు దృష్టి పెట్టారు. సో మరికొద్దిసేపట్లోనే ఈడీ అధికారులు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఏం జరుగుతుంది, ఏ అంశాలపైన ఫోకస్ చేస్తారు, ఏమేమి దర్యాప్తులో భాగంగా ఏం సీజ్ చేశారు, డబ్బు, నగలు, విలువైనటువంటి ఇంకా పత్రాలు, ఇంకా బ్యాంక్ లాకర్లను గుర్తించారా అనేటువంటిది కొద్దిసేపట్లో తేలే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఈడీ అధికారులు ఎలాంటి సమాచారం బయటికి పొక్కనివ్వట్లేదు ఏం జరుగుతుంది అనేటువంటిది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందుతున్నట్టుగా తెలుస్తుంది. అలర్ట్ అవుతా ఉన్నాం, చూస్తూ ఉన్నాం. బ్యాగ్స్ కొన్ని లోపల పెట్టారు, వాహనాలకు సంబంధించినటువంటి వాహనం రెడీ అవుతా ఉంది, పోలీస్ సిబ్బంది రెడీగా ఉన్నారు. ఇంకా క్లోజ్ ఉంది. 14.5 గంటలుగా కంటిన్యూగా కొనసాగుతున్నటువంటి ఈడీ సోదాలు ఇంతసేపు కొనసాగుతుండడం వెనుక ఆంతర్యం ఏంటి,
డబ్బులు లెక్కించేటువంటి మిషన్లను, కౌంటింగ్ మిషన్లని లోపలికి తీసుకెళ్లారు. నోట్ల కౌంటింగ్ మిషన్ ని ఏం జరుగుతా ఉంది అనేటువంటిది ఒక ఉత్కంఠ కొనసాగుతా ఉంది. మొత్తం తెలంగాణ కాంగ్రెస్ లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పైన, ఆయన నివాసాల పైన జరిగినటువంటి ఈడీ దర్యాప్తు, ఈడీ దాడులకు సంబంధించి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, లేకపోతే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సన్నిహితులకు సంబంధించి కావచ్చు, అటువైపు ఇన్ఫాక్ట్ అటువైపు కూడా ఇటు దర్యాప్తు సంస్థలు విచారణ చేసే అవకాశం ఉంది. అక్కడ ఎటువంటి చర్చ జరుగుతోంది, సోదాలు కావచ్చు? ఎగ్జాక్ట్లీ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మంత్రి వియంకురు, ఖమ్మంకి సంబంధించిన ఎంపీ రామ సహాయం రామరెడ్డి కూడా లోపలికి వెళ్లారు. ఉదయం లోపల నుంచి ఆయన అప్పటి నుంచి లోపలే ఉన్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెర్షన్ తీసుకోవడానికి ఆర్టీవీ కూడా ప్రయత్నించింది. మినిస్టర్ క్వార్టర్స్ లో ఉన్నటువంటి పొంగులేటి అధికారిక నివాసానికి వెళ్ళాము, పొంగులేటి మాట్లాడడానికి సమయం ఇవ్వలేదు, ఆయన ఆసక్తి కనబరచలేదు. కానీ ఆయన పక్కనే ఉన్నటువంటి కొద్దిమంది సిబ్బంది రెస్పాండ్ అయ్యారు, తర్వాత కొద్దిమంది నాయకులు రెస్పాండ్ అయ్యారు. ఈ దాడులను పొలిటికల్ దాడులుగా కొట్టిపారేసే ప్రయత్నం చేశారు. కానీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పొంగులేటి ప్రసాద్ రెడ్డి, ఆయన కూడా కాంట్రాక్టర్, ఆయన ఇద్దరు భేటీ అయ్యారు. సొంత సోదరుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో భేటీ అయ్యారు. అసలు ఏం జరుగుతుంది, ఎన్ని బృందాలు దాడులు నిర్వహిస్తా ఉన్నాయి, ఎక్కడెక్కడ దర్యాప్తు చేస్తా ఉన్నారు ఈడీ అధికారులు అనేటువంటి దానిపైన వారిద్దరూ మాట్లాడుకున్నారు. ఈ అంశంపైన కాంగ్రెస్ పెద్దలు కూడా ఆరాధిస్తున్నారు. ఏఐసిసి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, ఇక్కడ తెలంగాణ ఉన్నటువంటి కీలక నాయకులు పొంగులేటి నివాసాలపైన జరిగినటువంటి దాడుల గురించి మాట్లాడుకోవడం కనిపించింది. ఈరోజు మొత్తం హైలైట్ సంబంధించినటువంటి దాంట్లో పొంగులేటి పైన ఈడీ దాడులు అనేటువంటి అంశంపైన కాంగ్రెస్లో భారీగా చర్చ కొనసాగుతుంది. ఇంకా కూడా కంటిన్యూగా సెర్చ్ చేస్తూ ఉన్నారు ఈడీ అధికారులు, ఏమేమి ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్నారు అనేటువంటిది దర్యాప్తులో తేలేటువంటి అవకాశం ఉంది. స్పష్టమైనటువంటి వివరాలు బయటికి రావాలంటే మాత్రం ఈడీ అధికారులు విడుదల చేసేటువంటి ఒక స్పష్టమైన ప్రెస్ నోట్తోనే అన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఖరీదైన వాచ్ల కొనుగోలు విషయంలోనే ఇదంతా జరుగుతూ ఉంది. కొడుకు వల్ల పొంగులేటి ఇబ్బంది పడతా ఉన్నారు, కొడుకు చేసినటువంటి తప్పిదం వల్ల అనేటువంటిది చర్చ కొనసాగుతూ ఉంది. ఇదంతా కూడా చూస్తూ ఉన్నాం. మరొక మరి కాస్త ఆడావుడుంది. ఈడీ అధికారులు కిందికి వస్తూ ఉన్నారు, కొన్ని డాక్యుమెంట్స్తో వాళ్ళు కిందికి వస్తూ ఉన్నటువంటి విజువల్స్ని మనం చూస్తూ ఉన్నాం. అధికారి వాహనంలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకా ఎంతసేపు ఈడీ దాడులు కొనసాగితే తెలియదు. ఈడీ అధికారి ఆయన వాహనంలో వెళ్తున్నటువంటి